చక్రానికి ప్రస్తుతం ఎవరు అధిపతో వారిని వెళ్ళి శరణాగతి చెయ్యి. మా వల్లే ఏం కాదు. నిరాశ పొందాడు దుర్వాసుడు. ఇంక తప్పేదే ఉంది? ఒకే ఒక ఛాన్స్, వైకుంఠం ఒకటి ఉంది. ఇంకా అన్ని లోకాలు అయిపోయినాయి, వైకుంఠానికి వచ్చారండి. ఆహా అచ్యుతానంత సదీప్సిత ప్రభో కృతాగ సమ్మా వహి విశ్వభావన. అచ్యుత అనంత పరమాత్మ మాం అవా, నన్ను కాపాడు రక్షించు అన్నాడు. నీ మహిమ చాలా గొప్పది కదా స్వామి. పాద కమలంబులకు మృక్కి లేవకయున్న వచ్చే రావటంతోనే మహావిష్ణువు యొక్క పాదాల మీద పడ్డాడు. ఆ శిరస్సు పెట్టాడు. అయ్యా బ్రాహ్మణ లేవయ్యా, నేను లేవను, నాకేదో మాట చెప్పు. లేవకయున్న దుర్వాసుని గని హరి ఇట్లని పరమాత్మ అన్నాడు. మహర్షి, ఇది కీలకం ఈ కథకి, ఈ ఘట్టం. పరమాత్మ అంటున్నాడు, సుదర్శన చక్రం ఎవరిది? వారిదే. అట్టివాడు అంటున్నాడు, నా వల్ల కాదు, నేను నిన్ను కాపాడలేను, మీ చక్రమే కదా స్వామి. అయితే కావచ్చు కాక. ఎందువలన? అహం భక్త పరాధీన అన్నాడు. అంబరీషుడు మా యొక్క ఏకాంత భక్తుడు, అనన్య భక్తుడు. నేను భక్తునికి లొంగి వశమై ఉంటా. ప్రస్తుతము మా చక్రము మా భక్తుని యొక్క అధీనంలో ఉంది, నేనేం చేయలేను. చాలా గొప్ప శ్లోకం. పరమాత్మ యొక్క భక్త వాత్సల్యం. అహం భక్త పరాధీన. వేదం ఉపనిషత్తులు ఏమంటాయి? సర్వతంత్ర స్వతంత్ర పరమాత్మ. ఎవడి యొక్క అదుపులో భగవంతుడు ఉండడు. అటువంటి వాడు అంటున్నాడు ఈ మాట, నేను భక్తులకి పరాధీనంగా ఉన్నాను. సాధువీర్ గ్రస్త హృదయ, నా హృదయమును నా భక్తులు దొంగిలించారు, నేనేం చేయలేదు. ఎలాంటి వాడండి స్వామి? స్వాపన స్వవశ వ్యాపీ నైకాత్మ నైక కర్మకృత్. స్వతంత్ర స్వవశ సర్వతంత్ర స్వతంత్ర అయినా సరే. పాపం దిగాలు పడిపోయాడు. ఈయనే మీరే అట్లా అంటే ఇంకా ఎవరండి నాకు దిక్కు? పరమాత్మ అంటున్నాడు, భక్తుడైన వాడు నా క్షేమమే కోరును. భక్తుడు ఎప్పుడైతే నా క్షేమం కోరుతాడో మరి నేను భక్తుని క్షేమం కోరకుండా ఎట్లా? నేనే దిక్కు నా భక్తులకి. గోవు వెంట ఎట్లా కోడే పడుతూ ఉంటుందో పరమాత్మ అంటున్నాడు, నా భక్తుల వెంట నేను పడతా అన్నాడు. ఎందువల్ల? నా కొరకు వారు సర్వము త్యజించి ఉంటారు. దార ఆగార పుత్రాప్తాన్ ప్రాణాన్ విత్తం నా కోసం ఇవన్నీ త్యజించారు వారు. హిత్వా మాం శరణం యాతాః కథం తాం త్యక్తు ముత్సహే. అట్టి వారిని నేను ఎలా వదలగలను? మరి నా గతి ఏంటి స్వామి? నీవు కూడా భక్తుడవే కనుక ఏ భక్తుడైనటువంటి భాగవతుడైన అంబరీషునికి నీవు అపచారం చేశావో వారినే శరణు వేడు. అంతకంటే మరొక గతి లేదు. మీకు నీకు మేలు జరిగితే జరగవచ్చు అని పరమాత్మ ఉపాయం కథయిష్యామి, నీకు ఉపాయం చెప్తాను. తవ విప్ర సాధుషు ప్రహితం తేజ ప్రహర్తు కురుతే అశివం. వారినే వెళ్ళు, వారినే అర్థించు. బ్రహ్మన్ తద్గచ్చ భద్రన్ భద్రంతే నాభాగతనయం నృపం క్షమాపయ. వారిని క్షమించమని కోరు. మహాభాగవతం తత శాంతిర్భవిష్యతి. ఇంపార్టెంట్. బ్రాహ్మణోత్తముడు, మహాతపస్వి, దుర్వాసుడు, దళిత దేవి ఉపాసక, అలాంటి వారిని వెళ్ళి క్షత్రియుడు వారి కాళ్ళు పట్టుకో అంటున్నాడు పరమాత్మ. ఈ బ్రాహ్మణుడు పట్టుకున్నాడంతే దుర్వాస.
అంతమాత్రం చేత దుర్వాసుడు అసమర్థుడా, తక్కువవాడా, న్యూనత? అలాంటి పాత్ర పోషిస్తున్నాడు. వెంటనే బయలుదేరి వెళ్ళారు. చాలా చిత్రం. ఈ లోకాలన్నీ తిరిగి మూడు లోకాలు మళ్ళీ ఆ అంబరీషుని దగ్గరకు వచ్చేటప్పటికి సంవత్సర కాలం పట్టింది. ఈ సంవత్సర కాలం అంబరీషుడు ఆ తాగిన నీళ్లే, తిండి లేదు. అయ్యో, బ్రాహ్మణోత్తమను వదిలిపెట్టి నేను భోంచేస్తానా? అసంభవం. సంవత్సర కాలం ఉపవాసం అండి. అప్పుడు వచ్చారు. వచ్చి రాగానే కాళ్ళ మీద పడుతున్నాడు. అయ్యో స్వామి, ఏమిటి ఇది అన్యాయం, దురన్యాయం? ఆయనేమో వెనక్కి తగ్గుతుంటే ఈ ముందు ముందుకు పాకుతున్నాడు.